ఎంతగానో మనలను ప్రేమించిన దేవుడు కొన్ని విషయాలు ఆయన మనలను ప్రేమించి కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తున్నప్పుడు జరగబోవు వాటిని మీరు తప్పించుకొని శక్తివంతులుగా ఉండాలి అని ఈ లోకములో అనేకమైన శ్రమలు తప్పించుకుంటున్నాం లోకానుసారమైన శ్రమలు వ్యాధులు వచ్చే హాస్పిటల్కి వెళ్లి తప్పించుకుంటున్నాం అలాగే కరువు కాటకాలు వస్తే ఏదో ఒక విధంగా రుణాలు తెచ్చుకొని తప్పించుకుంటున్నాం కానీ నీ ఆత్మను కూడా నీవు రక్షించుకోవాలి ఆవిశ్యములో కూడా నీవు జ్ఞానము కలిగి నడుచుకొనమని ప్రభు తెలియపరుస్తున్నాడు నీ ఆత్మను రక్షించుకునే ఆలోచన నీకు లేదు కనుక దేవుడు ఆ విషయాన్ని నీకు తెలియజేస్తున్నాడు కనుక ఈ లోకములో అన్ని రకాల కీడులు తప్పించుకోవడానికి నీకు దేవుడు శక్తిని ఇచ్చాడు కరువు తప్పించుకోగలవు అలాగే ఈ స్థలము బాగులేదంటే ఇంకో స్థలములోకి వెళ్ళగలవు మరి ఇంకా అనేక విషయాలలో నీవు తప్పించుకొని ఈ లోకములో నిన్ను నీవు కాపాడుకోగలవు కానీ ఒక శిక్ష అనేది ఉన్నది ఆ శిక్ష నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు ఆ శిక్ష మరి భూమి మీద ఉన్న సమస్త జనుల మీదకి వచ్చినప్పుడు ఆయన నామమును బట్టి ఆయన వాక్యమును బట్టి ఆ రోజు నిలబడి ఆ శక్తివంతమైన ఆ శ్రమలను తట్టుకొని నీవు నిలబడినప్పుడే నీ ఆత్మను నీవు రక్షించుకుంటావు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి మార్కు సువార్త 13వ అధ్యాయము 24 లో దేవుడు తెలియపరుస్తున్న మాట రాత్రి మాట్లాడిన మాట మీతో మాట్లాడుతున్నాను ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యడు ఆకాశం నుండి నక్షత్రములు రాలును ఆకాశం మండలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు అక్కడ దేవుడే ఉన్నారు చెప్పండి ఆ దినములలో ఆ శ్రమలు తీరిన తరువాత చీకటి భూమిని కమ్ముసున్నదండ ఈ భూమి మనము ఇప్పుడు వెలుతురు ఎంతో సూర్యకాంతిలో మనము ప్రకాశమానముగా ఆయన మహిమను అనుభవిస్తున్నాం ఈ భూమి శాశ్వతముగా దేవుడు అంటున్నాడు చీకటి కమ్మనయ్యి ఉన్నది కనుక దేవుడు ఆకాశములో పెద్ద పెద్ద నక్షత్రాలు అవి ఆకాశ మండలములో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఈ భూమి మీద పడుతుంటే అవి ఎక్కడ పడుతున్నాయి చెప్పండి సముద్ర జలముల మీద పడుతుంటే సముద్ర జలాలన్నీ ఏమవుతాయి చెప్పండి పొంగుతూ ఉంటాయి కనుక అవన్నీ కూడా కదిలించబడుతున్నాయి కనుక దేవుడు ఆకాశ మండలములో ఉన్న నక్షత్రాలు ఈ భూమిని తాకుతూ ఉంటే ఈ భూమిలో ఉన్న సముద్రాలన్నీ ఏమవుతాయి చెప్పండి పొంగి పొర్లుతూ ఉంటాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పుడు జలమయము చీకటిమయము అగ్నిగుండము అలాగే సమస్త శ్రమలు భూమి మీద మానవుల మీదకి అవి వచ్చినప్పుడు దానిని తట్టుకునే శక్తి మనము ఉండాలి అంటే ప్రభు మాటను బట్టి మనము నడుచుకోవాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు రాత్రి వేళ ఈ దర్శనము ఆకాశ మండలములో గొప్ప మెరుపులతో మరి పరలోకము నుండి నక్షత్రాలు ఈ భూమి మీద సముద్రం మీద పడుతూ ఉండి సముద్ర జలాలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి కనుక నేను జనసమూహం ఏమైపోతారా అనుకుంటున్నాను కానీ నీటి ప్రవాహం పొంగిపోతూ ఉంది ఆ తర్వాత ఇంకా మనుషులు ఎవరు ఎక్కడున్నారో ఏంటో తెలియని పరిస్థితి అంత భయంకరమైన పరిస్థితి నా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ప్రభువా ప్రభువా అని ఎంతగానో నేను కన్నీటితో విలపిస్తున్నాను ఒకరి మాటలు ఒకరికి ఎవరికి వినపడే పరిస్థితి కనబడటం లేదు దేవునికి స్తోత్రము అలా అలాంటి ఒక దుర్దినాలు దేవుడు మనకు రానయ్యున్నవి అని ఆయన తెలియపరుస్తున్నారండి మనము ఎంత
జాగృతగా ఉండాలో చూడండి ప్రకటన గ్రంథములో ఆయన 8వ అధ్యాయము 10వ వాక్యములో తెలియపరుస్తున్నారు చూడండి మూడవ దూత ఊరవూదినప్పుడు దీటిలా మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడో భాగము మీదను నీటి బుగ్గల మీద పడెను ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు ఆ అందువలన నీళ్ళలో మూడవ భాగము మాచిపత్రి ఆయను నీళ్ళు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చనిపోతూ ఉన్నారు. మూడవ దూత బోర ఊదినప్పుడు అక్కడ ఎలాంటి ఒక అగ్ని పడుతుంది చెప్పండి? అగ్ని వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశములో నుండి వచ్చి నీటి బుగ్గల మీద సముద్రాల మీద పడినప్పుడు నీటి పొంగు ఎంత ప్రవాహముగా లెగుస్తుందండి. రాత్రి దర్శనములో చూసినప్పుడు ఏ మనుషులు ఎక్కడున్నారో ఎవరెక్కడున్నారో తెలియని ఆ భయంకరమైన నీటి ప్రవాహములో కొట్టుకుని వెళ్ళిపోతా ఉన్నారు. కనుక అలాంటి ఒక నక్షత్రాలు ఆకాశ మండలంలో నుండి రాలుతూ ఉన్నప్పుడు భూమి మీద మానవుడు ఎలా జీవించగలడు? ఆ మానవుడి యొక్క ఆయుష్కాలము ఎందుకంటే తాగుము తినుము సుఖించుమని ఎంతో సంతోషిస్తున్న మానవుడి జీవితం అప్పుడు ఏమవుతుందో చూడండి. కనుక దేవుడు మనకిచ్చిన ఆ దర్శనాన్ని బట్టి ఈరోజు మీరు సిద్ధపడి ఉండాలి. ఈరోజు మీరు దేవుని యొక్క సూచనలు కనపడుతున్న దినాలలో మనం ఉన్నాము కనుక దేవుడు అలాంటి యొక్క ప్రమాదాన్ని రానయ్యున్నది ఈ భూమిని చీకటి కమ్ముసున్నది. దేవునికి స్తోత్రము. చూడండి యెషయా గ్రంథంలో 60లో మనం రాత్రి సర్దుకున్నాం. దేవుడే ఉన్నారు చెప్పండి. మొదటి వాక్యం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్మో తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించును చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడే ఉన్నారు చెప్పండి. నీకు వెలుగు వచ్చుచున్నది లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది చీకటి జనులను కమ్ముచున్నది కనుక దేవుడు అంటున్నాడు అక్కడ. ఆయన ఏమంటున్నారు చెప్పండి? యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీకు కనబడుచున్నది ఆయన నీ మీద ఏం చేస్తున్నాడు చెప్పండి? ఉదయిస్తున్నాడు ఆయన సూర్యుడి వలె నీ మీద ఉదయిస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న సమస్త దేవుని నామమును మరి అన్ని విషయాలలో ఆయన సువార్తకు లోబడని వారు అలాగే దేవుని చిత్తానికి తెలిసి కూడా వారు ఇంకా మరి మారు మనసు లేని వారు వీళ్ళందరూ కూడా ఆ చీకటి వారి మీద కమ్మినప్పుడు వారు వెలుగు కొరకు కనిపెడితే ఏ మాత్రం వారికి కనపడదు. దేవునికి స్తోత్రము. అరే వారు ఇక వెలుగును చూడలేరు. ఇక చీకటిలోనే వారి జీవితాలు అంతరించిపోతాయి. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో చూడుము భూమిని మీద చీకటి కమ్ముసు ఉన్నది, లే ఇప్పుడే నీవు తేజరిల్లు, నీ మీద దేవుడు ఉదయించనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరే చూడండి, నిర్గమకాండం రాత్రి మనం చదువుకున్నాం 10వ అధ్యాయము 22లో
మోషే ఆకాశము వైపు మోషే ఆకాశము వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయెను మూడు దినములు ఒకనినొకడు కనుగొనలేదు ఒకరిని ఒకడు కనుగొనలేదు ఎవడును తానున్న చోట నుండి తాను ఉన్న చోటున లేవలేకపోయెను ఆయనను ఇశ్రాయేలీయుల యొక్క అందరిని వారి నివాసముల మీద వెలుగుండెను ఐగుప్తీయులలోనే ఉన్నారు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోని ఇశ్రాయేలీయులు ఉన్నారు ఐగుప్తు దేశములోని అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి ఫరో సైన్యం ఉన్నది కానీ భూమి మీద చీకటి కలగ చేసినప్పుడు ఆ చీకటి ఎప్పుడు ఎవరిని కమ్మింది చెప్పండి దేవుని నామమును అక్కడ దూషించిన ప్రజలు దేవుని చిత్తానికి లోబడని వారు దేవుని ప్రజల మీద నిందల అవమానాలు మోపిన వారు ఎప్పుడైతే దేవుడు అక్కడ ప్రార్థన చేయమని మోషేకు తెలియపరిచాడు ఐగుప్తు దేశమంతటా గాఢాంధకారమైన చీకటి కమ్మి ఉన్నది ఇశ్రాయేలీయుల మీద మాత్రమే వెలుగు ఉన్నది దేవునికి స్తోత్రము అలాగే వారి నివాసములు మాత్రమే వెలుగుతూ ఉన్నాయి ఎందుకంటే అప్పటి వరకు వారు చీకటిలో ఉన్నారు కనుక దేవుడు ఎప్పుడైతే దేవుని మాట వారు విని దేవుని చిత్తానికి లోబడి వారి మార్గాలు సరిదిద్దుకుని ప్రభువా మేము ఇప్పుడు నీతో నడుస్తాం అని తీర్మానం చేసుకున్నారు దేవుని వెలుగు వారి మీద ప్రకాశించింది దేవునికి స్తోత్రము అలాగే ఐగుప్తు దేశమంతా కటిక చీకటి ఆవరితే ఇశ్రాయేలీయుల నివాసముల మీద వారి మీద మాత్రమే ఏమంది చెప్పండి వెలుగు ప్రకాశించి ఉన్నది దేవునికి స్తోత్రము అలాగే అలాంటి యొక్క చీకటి అలాంటి యొక్క భయంకరమైన దుర్దినాలు రానయ్యి ఉన్నవి కనుక దేవుడు అంటున్నాడు మనం ఆ దుర్దినాలు తప్పించుకోవాలి అంటే ప్రభు సన్నిధిలో మనమందరం సిద్ధపాటు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రము అలాగే కనుక సిద్ధపాటు కలిగి ఉండాలని నీవు ఈ లోకంలోనే ఉన్నావు అలాగే పాపంలోనే ఉన్నావు కానీ వేరు కనుక నీవు అన్యాయం చేస్తున్నావు అబద్ధాలు అవినీతిలో ఉన్నావు ఇప్పుడు నీవు లే ఆ ప్లేస్ నుంచి విడుదల పొందు ఇదే నీకు అనుకూల సమయం అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అనేకులు ఈరోజు ఆ పాపంలోనే ఆ చీకటిలోనే జీవిస్తున్నారే కానీ బయటికి రాలేని వారిగా ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు ఆ స్థలంలో నుండి నీవు లే నీ మీద నేను ప్రకాశింప చేయటానికి నిన్ను వెలిగించటానికి సిద్ధముగా ఉన్నాను అని దేవుడు అక్కడ చేయి సాపుతూ ఉన్నాడు దేవుని స్తోత్రము అలాగే చూడండి సామెతల గ్రంథము 7వ అధ్యాయము మొదటి వాక్యం తీసుకుందాం చూడండి నా కుమారుడా నా మాటను మనస్సున ఉంచుకునుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునుము నా ఆజ్ఞలను నీ మనస్సున ఉంచుకుని యెడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన యెడల నీవు బ్రతికెదవు నా కుమారుడా నా మాటను నీవు మనస్సున ఉంచుకున్న ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకునుము నా ఆజ్ఞలు నీ మనస్సున ఉంచుకుని యెడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన యెడల నీవు బ్రతుకుతావు దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు మనకు ఆయన ఆజ్ఞ మనకు ఈరోజు మనం బ్రతకటానికి నా కుమారుడా నా మాట వినయ నేను నీకు దీర్ఘాయుష్ను ఇస్తాను అంటున్నాడు నీకు దీర్ఘాయుష్ను ఇస్తాను అని సామెతల గ్రంథం చూడండి 3వ అధ్యాయం 2వ వచనంలో
ఆయన ఏమంటున్నారు చూడండి, అవి దీర్ఘాయు అవి దీర్ఘాయును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియకుము సత్యమును నిన్ను ఎన్నడును విడిచిపోనియకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము హృదయమని పలక మీద వాటిని రాసుకొనుము. దేవుడు అంటున్నాడు అవి దీర్ఘాయుషు సుఖ జీవముతో గడుచు సంవత్సరములను నేను నీకు ఇస్తున్నాను, శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను, దయ సత్యమును నిన్ను ఎన్నడు విడిచిపోనివ్వకము. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకునము, వాటిని నీ కంఠభూషణముగా ధరించుకునము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని మాటలు నీకు కంఠభూషణముగా, నీ హృదయమనే పలక మోసకరమైన నీ హృదయాన్ని మోసపరచుకోకుండా నీ హృదయాన్ని దేవుడు అంటున్నాడు, నీ హృదయమనే పలక మీద నా ఆజ్ఞలను రాసుకో, అవి నిన్ను కాపాడతాయి, నిన్ను బ్రతికిస్తాయి, కనుక నీకు దీర్ఘాయుషు కలుగును అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము చూడండి, 2వ వాక్యములో అక్కడ యూదా పాపము ఎక్కడ రాయబడిందో చూడండి. యూదా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. వారి హృదయములనే పలక మీద ఏమని రాయబడిందో చెప్పండి. చెక్కబడి ఉన్నది, పాపము రాయబడి ఉన్నది. యూదా పాపము ఎక్కడ రాశాడు చెప్పండి. వారి హృదయ పలక మీద రాశాడు. కనుక దేవుడు అంటున్నాడు ఆ పలకను ఈరోజు దేవుడు అంటున్నాడు అతి పరిశుద్ధమైన రక్తముతో కడిగి అమూల్యమైన దేవుని వాక్యము చేత నీ హృదయమనే పలక మీద నా ఆజ్ఞలను నీవు రాసుకో. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు మన హృదయము పాపముతో మోసముతో అన్యాయముతో ఉంటుంది. మోర్చ కలిగిన వాడు ఏం చేస్తారు చెప్పండి. ఈ రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం మోర్చ వచ్చిన వారు, మోర్చ ఉన్న వారికి పలక ఒకటి వేస్తారు మెడలో ఒక పలక. ఎందుకండి, ఇతను సహాయం చేయండి, ఇతను ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు కనుక, ఇతనికి వ్యాధి ఉన్నది కనుక దయచేసి మీరు అతనికి సహాయము చేయండి అని చెప్పి అతనికి ప్రాణరక్షణ దయచేయండి అని చెప్పి అతని కొరకు ఆ బోర్డు మెళ్ళో రాసి పెడతారు. ఆ రాసి పెట్టినప్పుడు తక్షణమే ఇతను మోర్చ వ్యాధి కలిగిన వాడు, ఇతనికి తక్షణమే ఆ వ్యాధి రాగానే పక్కనున్నవారు సహాయం చేయడానికి కొంతమంది సిద్ధపడతారు. దేవునికి స్తోత్రము. అరే అలాగున నీ హృదయమనే పలక మీద నా వాక్యాన్ని రాసుకో, అది నిన్ను కాపాడుద్ది. దేవునికి స్తోత్రము. అరే అల్ల, ఎందుకంటే అనేకుల హృదయాలు పాపము మరకలతో ఉన్నాయి, అవినీతి అక్రమాలతో ఉన్నాయి, అన్యాయముతో వారి హృదయములు ఆ అన్యాయపు స్థానాన్ని కలిగి ఉన్నారు. కనుకనే ఆ మోసకరమైన హృదయాన్ని నా కుమారుడా నాకి దాన్ని శుద్ధి చేసి నేను నిన్ను నా ఆజ్ఞల చేత నీ హృదయమనే పలక మీద నా వాక్యాన్ని నేను రాస్తాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం చూడండి, 11వ అధ్యాయము 18లో కాబట్టి మీరు నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీదను సూచనలుగా మీరు కట్టుకొనవలెను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవన నడిచినప్పుడు
నడిసినప్పుడు పండుకొనినప్పుడు పండుకొనినప్పుడు లేచినప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని గురించి ఏ నీవు మాట్లాడుచు మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి వాటిని మీ పిల్లలకు నీవు నేర్పి నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను వాటిని రాసుకో నీ ఇంటి ద్వారబంధముల మీద నీ గౌనుల మీద దేవుడే ఉన్నా చెప్పండి నీ కన్నుల బాష్పములుగా నా వాక్యమును నీవు భద్రపరుచుకో అనేకుల ఇళ్ళల్లో రకరకాలైన ఫోటోలు ఉంటా ఉంటాయి కానీ దేవుడు అంటున్నాడు వాటిని తీసేసి నా వాక్యాన్ని నీ హృదయములో భద్రపరుచుకొని వాటిని నీ గౌనుల మీదను అలాగనే నీ ఇంటి ద్వారముల బంధముల మీదను ఆనాడు ఇశ్రాయేలీయులు రక్షించబడాలి అంటే దేవుని రక్తము వారి కుటుంబములో కాపాడబడాలండి అక్కడ గొర్రెపిల్ల రక్తము ఉంటేనే ఆనాడు వారు రక్షించబడ్డారు ఐగుప్తు దేశం మీదకి మరణం వచ్చినప్పుడు ఐగుప్తీయులు నాశనమైపోయే పరిస్థితిలో దేవుడు తెలివిచ్చిన మాటను బట్టి ఇశ్రాయేలీయులారా మీరందరూ కూడా నా యొక్క రక్తమును మీ ద్వార బంధములకు రాసుకొనండి అని తెలివిచ్చున్నాడు ఆనాడు ఒక గొర్రెపిల్లను సంపి మరి వారి కుటుంబ రక్షణ నిమిత్తం ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వారి కుటుంబాలకు మరి రక్షణ కొరకు వారి ద్వార బంధముల మీద మరి పులిమినప్పుడు ఆ కుటుంబము రక్షించబడింది దేవునికి స్తోత్రము అరలే అలాగున దేవుడు అంటున్నాడు ఈరోజు నా వాక్యము ఏమంటున్నారు చెప్పండి నీ ద్వార బంధముల మీద నీ హృదయమని కాబట్టి ఈ మాటలు నీ హృదయమని నీ హృదయములో నీ మనస్సులో ఉంచుకొని వాటిని నీ చేతుల మీద సూచనలుగాను కట్టుకొనవలెను అవి నీ కనులకు అవి నీ కన్నుల నడుమ వాసికములుగా ఉండవలెను నీవు నీ ఇంట కూర్చుని ఉన్నప్పుడు త్రోవన నడిచినప్పుడు పండుకొనునప్పుడు పండుకొనినప్పుడు లేచినప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి వాటిని నీ పిల్లలకు నేర్పి నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ ఇంటి ద్వారబంధముల మీదను గౌనుల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను వాటిని నీవు రాయవలెను రాసుకో దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము నీ ఇంటి చుట్టూ ఉండే సాతానుడు రానే రాడు కనుక దేవుని వాక్యము ఏదో మనం విని వెళ్ళిపోతున్నాం అలాగే ఇంట్లోకి వెళ్ళినాక రకరకాలైన ఫోటోలు పెట్టుకుని రకరకాలైన పాటలు కాదు కానీ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకో ఆ తర్వాత నీ కంటికి ఎదురుగా నీ ద్వారబంధాలు నీ చేతుల మీద నీ నొసళ్ళ మీద అలాగనే నీ హృదయమనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకో దేవునికి స్తోత్రము అది నిన్ను కాపాడుతుంది అది నిన్ను రక్షిస్తుంది ఎందుకంటే ఆ ఉగ్రత దినాన దేవుని నామమును బట్టి నడుచుకునే ప్రతి ఒక్కడు ఆ రోజు ఆ వాక్య ప్రకారము జీవించిన వాడే ఆ ఉగ్రత దినాన తప్పించబడతాడు దేవునికి స్తోత్రము వందనాలు అమ్మగారు అయ్య గారికి ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి నా పేరు జ్యోతి ఇక్కడ మేము ఈ సంఘానికి 7 ఏళ్ళుగా వస్తున్నామండి 7 ఏళ్ళుగా ఇక్కడే స్థిరపడ్డాము మేము ఈ సంఘానికి కేవలం ఈ నామం బట్టి మేము రావటం జరిగిందండి యేసుక్రీస్తు విశ్వాస మందిరం అని ఆ పేరు చదివినప్పుడు మాకు ఒక ఆదరణ కలిగిందని మేము ఇదే క్రిస్మస్ టైంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ టైంలో మేము వచ్చాము అప్పుడు మా జీవితంలో ఎన్నో అవరోధాలు ఉండేవి మాకు ఇరుకులు ఇబ్బందులు అసలు నా కుటుంబంలో ఉన్నన్ని బాధలు ఎవరికి ఉండవేమో అన్నట్టు ఉండేవి అప్పటికి మాకు పెళ్ళయి 1 సంవత్సరం అయింది కానీ మాకు సమాధానం ఉండేది కాదు ఆరోగ్య సమస్యలు చాలా ఉండేవి నా భర్తకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేదండి అది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కన్నా ఇంటెస్టైన్ అల్సర్ అంటారు పేగుపోత అది చాలా ఎక్కువ బాధ ఉండి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు నాకేమో కిడ్నీలో స్టోన్స్ ఉండేవి మేము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉద్యోగం చేస్తూ ఉంటాం ఇద్దరం
అయితే ఈ సన్నిధికి వచ్చినప్పుడు నేను అమ్మగారితో ఒకసారి మాట్లాడాను అమ్మ ఇలా మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే అమ్మగారు ఒకే మాట చెప్పారు మీరు పౌర్ణమి రోజు ఆరాధనకి రండమ్మ సంపూర్ణ ఆరాధనలో మీరు ప్రార్థన చేసుకుంటే మీకు ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పారు అట్టే అలాగే మేము వస్తే కరెక్ట్ గా అండి నాలుగో వారానికే నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం కలిగింది నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది బాగా వామిటింగ్స్ అయిపోయేవి ఛాతి నొప్పి కూడా వచ్చేది ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు అలాంటిది నాలుగు వారాలకే సంపూర్ణ ఆరోగ్యం నా భర్తకి దక్కింది తర్వాత నేను కూడా ఇలాగే మేము ఇంకా మా కుటుంబ సమస్యలు కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి కాకపోతే మేము అన్యుల మధ్యలో ఉంటామండి మేము మా ఇల్లు అన్యుల మధ్యలో ఉంటాం చాలామంది అనేవాళ్ళు మీ పెళ్ళై రెండేళ్ళు అయినా పిల్లలు లేరు అది అని అంటూ ఉన్నప్పుడు మేము చాలా బాధపడేవాళ్ళం నిజమే మేము ఎప్పుడు పిల్లల గురించి అసలు ప్రార్థన చేయలేదు ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యల వల్ల మేము గురించి తప్ప ఎప్పుడు బిడ్డల కొరత ఉందని మేము అసలు ఆరాధనలో ఎప్పుడు ప్రార్థన చేయలేదన్నమాట ఒకరోజు ఇలాగే పౌర్ణమి రోజండి అది ఎలా అంటే సంపూర్ణంగా 24 గంటల ఆరాధన ఈ రోజు పొద్దున్న 7 స్టార్ట్ అయితే నెక్స్ట్ డే పొద్దున్న 7 వరకు అన్నమాట ఆరాధనలో అయ్యగారు దర్శనం చూసి చెప్పారన్నమాట ఇక్కడ సన్నిధిలో చిన్న బిడ్డలు తిరుగుతున్నారు అని ఆ తర్వాత పౌర్ణమి కల్లా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంతే కాదండి మా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు అసలు కోవిడ్లో కూడా ఒక సంవత్సరం పాటు జీతాలు లేకుండా ఉన్నాము ఎన్నెన్నో అసలు నేను ఇక్కడ ఈ సన్నిధిలో ప్రార్థించి అడగగా నాకు దేవుడు అన్నీ దయచేశాడండి నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం దయచేశారు ఈరోజు మేము ఇలా నిలబడ్డామంటే సంఘంలో స్థిరపడ్డామంటే అది కేవలం మా వల్లైతే కాదండి కేవలం ఇక్కడ సంఘం ప్రార్థన అమ్మగారు అయ్యగారు ప్రార్థన దేవుడు మా పట్ల చూపించిన ఉచితమైన కృప నిన్న కూడా నాకు అదే పౌర్ణమి రోజు రాత్రి నాకు అనిపించిందండి అసలు మన సంఘం చాలా పల్చబడిపోయిందండి అసలు చాలామంది మేము వేళ్ల మీద లెక్క పెట్టుకుంటున్నాము రాత్రి అసలు ఎంతమంది తగ్గిపోయారంటే అంతమంది తగ్గిపోయారు అసలు సంపూర్ణ ఆరాధన రోజు అడగగా ఏదైనా దయచేస్తాడు ఇది నిజం ఇది ఖచ్చితంగా నిజం సజీవ సాక్ష్యం మేమే మా కుటుంబమే మేము ఏది అడిగినా మళ్ళీ ఒక పౌర్ణమి రోజుకల్లా మేము సాక్ష్యానికి నిలబడే వాళ్ళం అంటే ఆలోచించుకోండి అంత గొప్ప సంఘం అండి ఈ రోజుల్లో నేను చాలామంది దగ్గర వింటున్నాను కేవలం నామకార్థ ప్రార్థనే జరుగుతుంది అలాంటిది గృహ కూడుకలని చాలానే జరుగుతున్నాయండి అలాంటిది మన పట్ల ఎంతో ఇదిగా బాధ్యతగా అయ్యగారు అమ్మగారు మన కొరకు ప్రయాసపడుతున్నారు నేను మీకు చెప్పేది అదే అండి పౌర్ణమి రోజు శనివారం రాత్రి ఆదివారం ఆరాధన ఖచ్చితంగా రండి మీ మా జీవితాల్లో జరిగిన మేళ్ళు మీ జీవితాల్లో కూడా పొందుకుంటారని ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక